ఐకాన్ స్టార్గా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి కెరియర్లోనే మొదటిసారి అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. నిజానికి మన తెలుగు సినిమా నుండి మొదటి పాన్ ఇండియా స్టార్ ఎవరు అనంటే బన్నీనే. అవును, 10 ఏళ్ల క్రితమే బన్నీకి మలయాళంలో సాలిడ్ మార్కెట్ క్రియేట్ అయ్యింది. అలాగే బన్నీ సినిమాలు కన్నడలో కూడా డబ్ అయ్యి అక్కడ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉంటాయి. అదేవిధంగా హిందీలో కూడా బన్నీ సినిమాలు డబ్ అయ్యి విపరీతంగా వ్యూస్ తెచ్చుకొని ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి బన్నీ సినిమాలు. మరి అలాంటి బన్నీ మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా ఏ స్థాయిలో ఉండాలి, అందుకే పుష్ప విషయంలో అసలు కాంప్రమైజ్ కాకుండా సినిమాలు పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్. సహజంగా సుకుమార్కు ఒక అలవాటు ఉంది, కథానాయకుడికి ఏదో ఒక బలమైన లోపం పెట్టడం. పైగా ఇది సుకుమార్ ప్రత్యేకత కూడా. ఈ క్రమంలోనే రంగస్థలంలో రామ్ చరణ్కు వినికిడి లోపం పెట్టాడు. మరి పుష్ప సినిమాలో అల్లు అర్జున్కి ఏ లోపం పెట్టాడు అంటూ అభిమానులు కొన్ని నెలల క్రితం నుండి తెలుసుకోవాలని ఆశపడుతూ అభిమానులు వేచి చూస్తున్నారు. మరి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఉన్న లోపం ఏమిటంటే బన్నీకి కుడిభుజం సరిగ్గా పనిచేయదు. అందుకే దాక్కో దాక్కో మేకా పాటలో కూడా బన్నీ చేత ఎడమ భుజంతోనే స్టెప్పులు వేయించారు సుకుమార్. అన్నిటిని మించి సుకుమార్ బన్నీ కాంబినేషన్ అనగానే ఆసక్తికరంగా గతంలో వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా ఆర్య. ఎంతటి విజయాన్ని సాధించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక ఆర్య 2 బన్నీకి కొత్తగా ఆవిష్కరించింది, అందుకే పుష్ప సినిమాకి ఇతర భాషల్లో కూడా భారీ బజ్ క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. అందుకు తగినట్టుగానే పుష్ప టీజర్కి పుష్ప ఫస్ట్ సాంగ్కు పాన్ ఇండియా రేంజ్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.